మన ధ్యానాంశం ఏంటంటే దేవుడు మనలను ఎలా పుట్టించాడు, ఆయన మనలో ఏమి పుట్టించాలని కోరుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో మనం చూసినట్లయితే 3వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు మనల్ని పుట్టించాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. ఆయన మనలను ఎలా పుట్టించాడు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే పేతురు రాస్తున్నటువంటి 1వ కీర్తన 21వ వచనంలో పేతురు అంటూ ఉన్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా పుట్టినటువంటి వారు. యోహాను ఈ విధంగా అంటూ ఉన్నాడు, లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అబ్రహాము సంతానముగా ఎంచబడినటువంటి మనము, అనగా అన్యజనులమైనటువంటి మనలను దేవుడు ఎలా రక్షించగలడు అన్నటువంటి విషయాన్ని బాప్తిస్మమిచ్చి యోహాను ప్రవచనాత్మకంగా చెప్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడు అన్యజనులను అబ్రహామునకు ఎలా సంతానముగా చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను తెలియజేస్తున్నాడు. ఎలా అంటే రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు సంతానాన్ని పుట్టించగలడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ యొక్క రాళ్ళు అన్యజనులమైనటువంటి మనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు యూదులు. అబ్రహాము సంతానమును దేవుడు వాగ్దాన సంతానముగా ఎంచి వారిని ప్రత్యేకపరిచి దేవుడు వారికంటూ ఒక కనాను దేశమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క దేవుని యొక్క రక్షణ అన్నటువంటిది అన్యజనుల సహితము, అనగా మనకు సహితము అనుగ్రహించబడడానికే పరలోకమందున్నటువంటి తండ్రి క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. దానిని సూచిస్తూ బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తున్నాడు, దేవుడు అబ్రహామునకు ఈ రాళ్ల వలన సంతానాన్ని కలుగజేస్తాడు. రాళ్ళైనటువంటి మనము ఎలా అబ్రహాము సంతానముగా మార్చబడ్డామంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెచ్కేలు గ్రంథంలో కూడా ప్రవక్త అయినటువంటి హెచ్కేలు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్యజనులమైనటువంటి మనలను అబ్రహాము సంతానముగా ఎలా చేస్తాడో దాన్ని గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ అంటున్నాడు. హెచ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. సో క్రీస్తు వచ్చినప్పుడు అన్యజనుల సహితము, అన్యజనులుగా ఎంచబడుతున్నటువంటి మనము, అనగా రాళ్ళైనటువంటి మన జీవితాలను ఆయన ఏమి చేస్తాడంటే ఆయన మాంసపు కుండగా చేస్తాడని దేవుడు మనల్ని గురించి ప్రవచించినటువంటి వాక్యమును మనం చూస్తున్నాం. మరి రాతిలాగా ఉన్నటువంటి మనము, అన్యజనులమైనటువంటి మనము ఎలా క్రీస్తు ద్వారా మాంసపు గుండెగా చేయబడ్డామంటే దేవుని వాక్యమైనటువంటి శుద్ధి ఈ రాయి అయినటువంటి మన యొక్క జీవితాలను కొట్టినప్పుడు మనకు నూతన జన్మ కలిగింది. హల్లెలూయా. దేవుని వాక్యము శుద్ధి వంటిది కాదా అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో దేవుని వాక్యమైనటువంటి క్రీస్తు ఆ రాయి లాంటి మన జీవితాల మీదకి వచ్చినప్పుడు, ఆయన ప్రభావము అన్యజనులమైనటువంటి మన మీద పడినప్పుడు మనకు నూతనమైనటువంటి గుండెను, అనగా మాంసపు గుండెను దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఒక నిమిషం ఆలోచన చేస్తే ఒక శుద్ధి ఒక రాయి మీద పడితే ఏం జరుగుతుంది చెప్పండి.
ఎప్పుడైనా కొట్టారా శుద్ధితో రాయిని, రాయి పగిలిపోతుంది. ఓకే, ఇంకా ఏం జరుగుతుంది? నిప్పు లాంటిది వస్తుంది. సో ఈ యొక్క నూతన జన్మ అనుభవం అనటువంటిది ఒక అన్యజనునికి, అనగా అబ్రహాము యొక్క సంతానముగా ఎంచబడుటకు అవసరమైనటువంటి దేవుని రక్షణ క్రీస్తు ద్వారా మనకు ఎలా కలిగింది అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, రాయి లాంటి మనలను దేవుని శుద్ధి అయినటువంటి క్రీస్తు అనుగ్రహించబడినప్పుడు, లేకపోతే ఆ శుద్ధి ప్రభావము మనకు కలిగినప్పుడు మనలో దేవుని యొక్క అగ్ని రగిలింది. అప్పుడు ఏం జరిగిందంటే మనలో ఉన్నటువంటి పాపపు జీవితము కాల్చివేయబడి నూతనమైనటువంటి గుండెను దేవుడు మనకు అనుగ్రహించాడు. సో దేవుడు నెంబర్ వన్, ఆయన మనలో రక్షణ ఆనందాన్ని కలిగించాలని కోరుతున్నాడు. రక్షణ ఆనందాన్ని పుట్టించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే 51వ కీర్తన 12వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ యొక్క రక్షణ ఆనందం అన్నటువంటిది దేవుని యొక్క అక్షయ బీజమైనటువంటి శాశ్వతమగు జీవము కలిగినటువంటి వాక్య మూలముగా పుట్టినటువంటి వారికే కలుగుతుంది. ఏదో నామకే వాస్తిగా చర్చికి వస్తూ వెళ్ళిపోతూ క్రైస్తవ పేరు పెట్టుకుంటూ ఇంకేదో క్రైస్తవ సంబంధమైనటువంటి కొన్ని పద్ధతులను ఆచరించిన మాత్రాన ఈ రక్షణ ఆనందం అన్నటువంటిది కలగదు. రాయి లాంటి నీ జీవితముపైకి క్రీస్తు వాక్యము వచ్చి ఆ వాక్యము నీ మీద పడి ఆ వాక్య ప్రభావము నీలోనికి వెళితే అప్పుడు పరిశుద్ధాత్మ అన్నటువంటి అగ్ని నీలోనికి వచ్చి నీ పాపాన్ని దహించి నిన్ను నూతన పరుచుట ద్వారా ఈ యొక్క రక్షణ కలుగుతుంది. అప్పుడు నీలో రక్షణ ఆనందం అన్నటువంటిది కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ ఇంకా నీ జీవితంలో అసలు రక్షణలో ఆనందం ఉంటుందా అన్నటువంటి ప్రశ్న ఉంటే, ఎస్, రక్షణలో ఆనందం ఉంది. ఆ యొక్క ఆనందం అన్నటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి ఆనందములన్నిటికంటే శ్రేష్టకరమైనటువంటిది, అధికమైనటువంటిది. అయితే మన జీవితాల్లో చాలా సార్లు రక్షణార్థమైనటువంటి ఆనందమును పొందుకోలేనటువంటి స్థితి. ఒక మనిషి జీవితంలో ఎందుకు రక్షణ ఆనందమును కోల్పోతాడంటే, ఇక్కడ దావీదు రాస్తున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఒక మనిషి దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు మనిషి దేవుడు ఆయన రక్షణ ద్వారా కలుగజేసినటువంటి ఆనందాన్ని కోల్పోతాడు. కాబట్టి ఒకవేళ దేవుని రక్షణ ఆనందాన్ని నీవు రుచి చూచి అన్యజనుడమైనటువంటి నీవు అబ్రహాము సంతానముగా మార్చబడినటువంటి ఆ యొక్క అనుభవమును కలిగి ఉండి కూడా ఒకవేళ రక్షణ ఆనందాన్ని కోల్పోయి ఉంటే మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎక్కడో మనం పాపం చేశాం కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకే దావీదు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించు. కాబట్టి ఒకవేళ అలాంటి స్థితిని కలిగి ఉంటే ఈ ప్రార్థన మనము చేయాలి. ఆ విధంగా రాయి మీదకి శుద్ధి వచ్చి పడి అగ్ని అన్నటువంటిది రగులుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే రక్షణ ఆనందం కలుగుతుంది. రెండవదిగా ఏం జరుగుతుందంటే 51వ కీర్తన 10వ వచనంలో దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆ విధంగా దేవుని యొక్క రక్షణ క్రియ మనలో జరిగినప్పుడు మొదటిగా రక్షణ ఆనందాన్ని మనం పొందుకుంటాము, రెండవదిగా స్థిరమైనటువంటి మనస్సు మనకు కలుగుతుంది. రాతి లాంటి గుండె పోయి మెత్తని హృదయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు మన యొక్క మనస్సు నూతన పరచబడుతుంది, స్థిరమైనటువంటి మనస్సు కలుగుతుంది. మన ఆత్మీయ జీవితంలో స్థిరమైనటువంటి మనస్సు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దావీదు జీవితంలో ఆయన ఒకసారి పరిశీలన చేసుకున్నాడు, ఎందుకు రక్షణ ఆనందం కోల్పోయాడంటే, ఎందుకు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క పాపమును దావీదు చేశాడంటే, అస్థిరమైనటువంటి మనస్సును బట్టి ఆయన గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు, దేవానాలో తిరిగి స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు. మన మనస్సు ఎలాంటిదంటే అన్నిటికంటే వేగముగా పరిగెత్తేటువంటిది.
ఈ ప్రపంచంలో ఏదైనా అతి వేగముగా పరిగెత్తగలిగినటువంటిది ఏదైనా ఉంది అంటే అది మన మనస్సే. విమానం కాదు, రైలు కాదు, ఇంకేదో రేసింగ్ కార్స్ కాదు. ఇక్కడ అందరం మనం కూర్చున్నాం కానీ చాలా మంది మనసు ఎక్కడో చాలా దూరంగా ఉంది. అందుకోసమని యెషయా గ్రంథము 26:3 దేవుడు ఏమంటున్నాడంటే, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేనేం చేస్తాను, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. అంటే ఈ మనస్సు పారిపోకుండా, పొరుగెత్తకుండా, దూరముగా వెళ్ళిపోకుండా ఈ మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే, అంటే అక్కడ స్థిరముగా ఉండగలిగితే ఆయన మనకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో అస్థిరమైనటువంటి మనస్సును కలిగినంత వరకు నీవు ఇటు అటు తిరుగుతూనే ఉంటావు, ఇటు అటు దేవునికి వ్యతిరేకమైనటువంటివి చేస్తూనే ఉంటావు. అయితే స్థిరమైనటువంటి మనస్సును దేవుడు కలిగించినప్పుడు ఆయన పూర్ణ శాంతిని, సమాధానాన్ని మన జీవితాల్లో పొందుకుంటాం. రెండవదిగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 104:10 దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. సో దేవుడు రాళ్ల వలన అబ్రహామునకు సంతానము పుట్టించగలడని బైబిల్ తెలియజేస్తుంది. రెండవదిగా ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించేటువంటి దేవుడు, అవి మన్యములలో పారుతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొండ లోయ అనేటువంటిది మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనకు చాలా సమీపముగా ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం, కొన్నిసార్లు దేవుడు మనకు చాలా దూరముగా ఉండేటువంటి అనుభవాన్ని కూడా కలిగి ఉంటాం. దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన జీవితంలో కొండలాంటి అనుభవాలు మనకు కనిపిస్తాయి, ఆయన లోయ గుండా వెళ్తున్నటువంటి అనుభవాలు కూడా మనకు కనిపిస్తాయి. అద్భుతముగా దేవుడు ఆయన జీవితంలో సహాయం చేసేటువంటి కొండలాంటి అనుభవాలు దేవుడు దావీదుకు దయచేశాడు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు దేవుని స్తుతించాడు. అట్ ది సేమ్ టైం దావీదు జీవితంలో ఆయన లోయ గుండా వెళ్తున్నప్పుడు, అంటే ఇంకా జీవితంలో నిరీక్షణ లేక సహాయం ఎటువైపు నుంచి రాలేనటువంటి స్థితిని కూడా కలిగి ఉన్నాడు. బట్ అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దావీదు భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు 138:3, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఆయన అనుభవం ఏంటంటే ఆయన ఎంతో దిగులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి, దావీదు భయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా ఆ లోయ లాంటి పరిస్థితులు కూడా దావీదు వెళ్ళాడు. అట్ ది సేమ్ టైం కొండలాంటి పరిస్థితుల్లో, అనగా కొండ మీద ప్రయాణం కూడా దావీదును కలిగి ఉన్నాడు. నేను ధైర్యంగా ఉన్నాను, భయపడను, ధైర్యముగా ఒంటరిగా నిద్రపోతానన్నటువంటి పరిస్థితి కూడా దావీదు తెలియజేస్తున్నాడు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో ఆయన అనుభవం ఏంటో తెలుసా, నేను మొరపెట్టినప్పుడు దేవుడు నా మొరను ఆలకించాడు, నాకు ఉత్తరం ఇచ్చాడు. నా ప్రాణములో, అనగా ఏ ప్రాణమైతే కృంగిపోయిందో, ఏ ప్రాణమైతే తొందరపడిందో, ఏ ప్రాణమైతే ఇక దేవుని మీద నమ్మికను కోల్పోయేటువంటి పరిస్థితిని కలిగి ఉందో, అలాంటి ప్రాణములో దేవుడు ఏమి చేశాడంటే త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచాడు. హల్లెలూయా. నా ప్రాణములో త్రాణ పుట్టించి అన్నటువంటిది మనం చూస్తున్నాం. అంటే ఆయన శక్తి పొందుకోలేనటువంటి ఆ స్థితిలో నే శక్తిని పొందుకునేటువంటి స్థితిని కలిగించడం, బలము పొందలేనటువంటి స్థితిలోనే బలము పొందేటట్లు చేసేటువంటి కృపను దేవుడు మన పట్ల విస్తరింపజేయాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆ కొండ లోయల లాంటి పరిస్థితులలో కూడా ఆయన నీటి బుగ్గను పుట్టించాలని కోరుతున్నాడు. ఆ యొక్క నీటి బుగ్గలు అన్నటువంటివి మన జీవితంలో దేవుడు మనకు నేర్పించేటువంటి అనుభవాలు. కొండలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుడు నిన్ను దీవించాడా, నిన్ను ఆశీర్వదించాడా, అక్కడ దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్నటువంటి ఒక పాఠం ఉంది, ఒక నీటి ఊటను పుట్టించాలని కోరుతూ ఉన్నాడు. రెండవదిగా లోయలాంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నా, అనగా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నా, అక్కడ కూడా దేవుడు ఒక నీటి ఊటను పుట్టించాలని కోరుతూ ఉన్నాడు. అవన్నీ కూడా ఎక్కడికి ప్రవహిస్తున్నాయంటే
అంటే మన్యములోనికి, అనగా అది దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఒక సొత్తైనటువంటి స్థలముగా ఉంది. అది పరలోకానికి మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుడు మనల్ని దీవించినా ఆశీర్వదించినా లేకపోతే ఒకవేళ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కూడా నడిపిస్తూ ఉన్నా, ఈ అనుభవాలన్నీ ఎందుకంటే మన ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల కొరకే. అందుకే ఎలాంటి పరిస్థితులైనా ఆయన మనలో ధైర్యాన్ని పుట్టించాలని కోరుతూ ఉన్నటువంటి దేవుడు. రెండవదిగా దావీదు అనుభవం ఏంటో తెలుసా? 119వ కీర్తన 49వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించేవనా. కొండ అనుభవంలో దావీదుకు దేవుడే నిరీక్షణ, లోయ అనుభవంలో దావీదుకు దేవుడే నిరీక్షణ. కాబట్టి ఆయన మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నాడంటే ఒక నిరీక్షణను, ఒక హోప్ను దేవుడిస్తున్నాడు. ఈ యొక్క కొండ అనుభవంలో నువ్వు హెచ్చిపోవద్దు, ఇది నా వలనే నీకు కలిగింది, నేనే నీ నిరీక్షణ అయి ఉన్నాను. నీ యొక్క కొండ అనుభవంలో నీవు పడిపోకుండా ఉండాలంటే కూడా నేనే నిరీక్షణ. నీ లోయ అనుభవంలో తిరిగి నీవు పైకి ఎక్కాలన్నా నేనే నీకు నిరీక్షణ అన్నటువంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. అడు మన జీవితంలో దేవుడు అలాంటి కొండ లోయ అనుభవములలో నీటి బుగ్గను పుట్టించాలని కోరుతూ ఉన్నాడు. అవి మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చివరిగా మూడవదిగా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు మనలో ఏమి పుట్టించాలని కోరుతున్నాడంటే, చూడండి, దేవుని వాక్యము సెలవిస్తోంది, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. హల్లెలూయా. దేవుడు మనలో భయభక్తులు పుట్టించాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకు ఈ భయభక్తులు అంటే దేవుడే చెప్తున్నాడు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. రెండవదిగా మనము ఆయన్ను విడిచి వెళ్ళిపోకుండా ఉండడానికి. ఏంటి భయభక్తులు అంటే మనందరికీ కూడా తెలుసు, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు చెడుతనమును విడిచి వెళ్ళిపోతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన మనలో భయభక్తులను పుట్టించాలనుకుంటున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి చెడుతనమును ఆయన తొలగించాలని కోరుతూ ఉన్నటువంటి దేవుడు. మన ఆత్మీయ జీవితంలో చాలా సార్లు ఎందుకు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నాము తెలుసా? మనలో ఉన్నటువంటి చెడుతనం, మనలో ఉన్నటువంటి చెడుతనం. దేవుడు నోవహు దినములలో మనుషుల్ని చూసినప్పుడు దేవుడిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏందో తెలుసా? మనిషి యొక్క హృదయ ఆలోచనలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఆయన చెప్తూ ఉన్నాడు. అనేక మంది రాజులు ఇజ్రాయేలీయులను, యూదా వారిని పరిపాలించారు. అయితే వారి జీవితాల్లో చాలా మంది దేవుని యొక్క విజయాన్ని చూడలేకపోయారు. ఎందుకో తెలుసా? ప్రతి రాజును గురించి, ఆ విధంగా జీవించినటువంటి రాజును గురించి బైబిల్ తెలియజేస్తుంది, వారు యెహోవా దృష్టికి చెడు నడత నడిచారు. యెహోవా దృష్టికి చెడు జరిగించారు కాబట్టి వారి జీవితాల్లో అపజయాలు, వారి కుటుంబాల్లో, వారి రాజ్యాల్లో కలత, దుఃఖము, వేదన సంభవించింది. అయితే దేవుడు వీటన్నిటికీ కారణమైనటువంటి చెడుతనమును మనలో నుండి తొలగించడానికి ఆయన భయభక్తులను మనలో పుట్టించాలని కోరుతూ ఉన్నాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నూతన జన్మను పొందుకున్నామని అనుకుంటూ ఉంటాము. అయితే ఈ సమయం ముందు మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్యమైనటువంటి ఆ యొక్క జీవార్థమైనటువంటి జన్మను, పుట్టుకను నీవు కలిగి ఉంటే నీలో రక్షణ ఆనందమును కూడా దేవుడు పుట్టించి ఉంటాడు. ఒకవేళ నీ జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళుతున్నా, లేకపోతే దీవెన ఆశీర్వాదములతో కూడుకున్నటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటున్నా, నీ జీవితంలో ఆయన నీకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాన్ని నీవు గుర్తించి ఉంటా.
మూడవదిగా నిజముగా నీవు ఆ విధముగా అక్షయ బీజమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని వాక్య మూలముగా పుట్టి ఉంటే చెడుతనమును నీవు అసహించుకుంటా. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని వాక్య మూలముగా పుట్టామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంకా అలాంటి అనుభవం లేకపోతే దేవుణ్ణి అడిగితే ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. దావీదు అనుభవం ఏంటంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటిది దేవుణ్ణి ఎప్పుడడిగినా ఆయన మరణు దేవుడు విన్నాడని, ఆలకించాడని, జవాబునిచ్చాడని ఆయన చెప్పడం మనం గమనిస్తాం. కాబట్టి ఆ రీతిగా అక్షయ బీజమైనటువంటి శాశ్వతమగు జీవము కలిగినటువంటి దేవుని వాక్య మూలముగా మనము పుట్టినటువంటి వారమై చెడుతనమును అసహించుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో పొందుకున్నట్లు ప్రభువు సహాయం చేయనుగాక. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అవునాయన, రాయిలాంటి మా జీవితాలను ప్రభువా మీరు మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అన్నటువంటి ప్రభువా వాక్యమైనటువంటి శుద్ధి ద్వారా నాయనా మమ్మలను బాగు చేయాలని, మమ్మల్ని సరి చేయాలని, మాలో ఉన్నటువంటి పాపమును, చెడును, దుష్టత్వమును తీసివేయాలని నాయనా పరిశుద్ధాత్మ అన్నటువంటి అగ్నిని మాలో రగిలింపజేసి కుమ్మరించి ప్రభా నాయన మమ్మల్ని రక్షించినటువంటి దేవునిగా ఉంటున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని రక్షించి విడిచిపెట్టలేదు కానీ ఆ రక్షణ ఆనందమును ఎల్లప్పుడూ మాలో పుట్టిస్తూ నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటట్లు చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఈ సమయమందు ఎవరైనా అలాంటి రక్షణ ఆనందాన్ని కోల్పోయినటువంటి వారుంటే ప్రభా మీరే వారితో మాట్లాడి తిరిగి ఆ రక్షణ ఆనందమును వారిలో పుట్టించండి ప్రభువా. కొండలాంటి లోయలాంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటే నాయన నీతి ఊటను మాలో పుట్టించండి. మీరు మాకు నేర్పించాలనుకుంటున్నటువంటి, నేర్పిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వారమై ఆత్మీయ జీవితంలో నాయన ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి కృపను దయచేయండి నాయన. మా జీవితాల్లో మీరు మేలు చేయకుండా, మేము మీ వైపుకు తిరగకుండా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని ప్రభువ మాలో నుండి తీసివేయండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకునేటువంటి స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి తద్వారా మీ నామానికి మహిమకరముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.